फाइनली बिग बॉस इन टू द फाइनल्स. इट्स अ टाइम टू एलेक्ट ओनली वन पर्सन फ्रॉम द टॉप 5 कंटेस्टेंट्स. इन माई पॉइंट ऑफ व्यू वेल डिजर्व कंटेस्टेंट फॉर द बिग बॉस हाउस इज नन अदर देन अभिजीत. Why Abhijit is, he was well matured, the way he was representing himself, the way he was portraying himself, the way how he was talking with others, how simply he was maintained the rapport with the others. తను మిగతా కంటెస్టెంట్స్తో ఎలా మాట్లాడతాడు, తన బిహేవియర్ ఎలా ఉంది, ఒక దగ్గర ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎక్కడ ఎంత మాట్లాడకూడదు, ఓన్లీ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో అంటే ఐ కెన్ క్లియర్లీ సే అభిజిత్. బికాజ్ మిగతా కంటెస్టెంట్స్ని మనం క్లియర్గా చూసుకుంటే అందరు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఎంతో కొంత చేంజ్ అయ్యారు, బట్ తను బయటిని ఎలా ఉన్నాడో, కోపం వచ్చినప్పుడు కోప, బాధ వచ్చినప్పుడు బాధ, టెంపర్ లాస్ అవ్వడం కూడా జరిగింది అభిజిత్. బట్ ఆ టెంపో కూడా ఒక లిమిట్స్ ఉంటుంది, ఆ లిమిట్స్ మిగతా వాటితో క్రాస్ అవ్వకుండా, ఎవరు హట్ అవ్వకుండా, ఒకవేళ హట్ అయినా కూడా తను చెప్పే విధానము, తన బిహేవియర్, తన యాటిట్యూడ్, కోపము, బాధ అన్నీ కలగలిపి ఒక విన్నర్ తయారయ్యిండు. తను ఎవరో కాడు అభిజిత్. అభిజిత్ ఈజ్ ద వెల్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ ఫర్ ద బిగ్ బాస్ హౌస్. మిగతా కంటెస్టెంట్స్తో చూస్తే కనుక వాళ్ళు ఏదో కొంత చేంజ్ అయ్యారు బిగ్ బాస్ హౌస్కి వచ్చి. గేమ్ కోసం చేంజ్ అవ్వడం కానీ, టాస్క్ల కోసం చేంజ్ అవ్వడం కానీ, పక్క వాళ్ళ కోసం చేంజ్ అవ్వడం కానీ, ఫ్రెండ్షిప్ కోసం చేంజ్ అవ్వడం కానీ. ఇక్కడ అభికి ఆల్సో ఫ్రెండ్స్ ఉన్నా కూడా తను ఫ్రెండ్ లాగా, గేమ్ని గేమ్ లాగా ట్రీట్ చేశాడు. ఎక్కడ హెజిటేట్ అవ్వకుండా తన హార్డ్ వర్క్ అనేది ఒక స్మార్ట్ వేలో చూపించాడు. సో వెల్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ ఆఫ్ ద హౌస్ ఈజ్ నన్ అదర్ దెన్ అభిజిత్. ఐ కెన్ క్లియర్లీ సే ఓకే అభిజిత్ భయ్య, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఆల్రెడీ విన్ సో మెనీ హార్ట్స్, విన్నర్ ఆఫ్ ద హౌస్. హోప్ సో ఫర్ ద బెస్ట్ విన్, బెస్ట్ అండ్ హానెస్టీ ఆల్వేస్ విన్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ అభిజిత్, కంగ్రాచులేషన్స్. అలాగే విన్నర్ ఛాన్సెస్ ఎవరికున్నాయని చెప్పాలనుకుంటే అభిజిత్ అండ్ హర్యానాకి అని చెప్తాను, ఎందుకంటే అభిజిత్ చాలా కూల్గా గేమర్ కాబట్టి, కూల్గా ఆడారు కాబట్టి, ఇంతవరకు వచ్చారు కాబట్టి అభిజిత్ జర్నీ బాగుంది. అలాగే అభిజిత్ టైటిల్ విన్నరు, నెక్స్ట్ హర్యానా కానీ ఇద్దరిలో ఎవరైనా బిగ్ బాస్ 4 సీజన్ న్యాయం జరిగిందని అనిపిస్తుంది. ఈ ఇరువురిలో ఎవరు విన్నర్ కాక ఏరే వ్యక్తి మాత్రం అయితే మాత్రం సో చాలా వర్క్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అభిజిత్ హర్యానా చాలా కూల్, చాలా గేమర్, ఇద్దరు కూడా మైండ్ సెట్ ఒకరు, జెన్యున్గా ఒకరు ఆడటం కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి ఒకరికి టైటిల్ ఇస్తే బాగుందని మా అభిప్రాయం. జరిగిన బిగ్ బాస్ చాలా బాగుంది. ఆరిక జర్నీ చూపించడం మరియు సోయల్ జర్నీ తర్వాత హర్యానా జర్నీ చూపించడం చాలా బాగా అనిపించింది. సోయల్ది కొంచెం తను చెప్పిన వాడు తను చెప్పిన విషయం కొంచెం బాగా అనిపించింది, ఎందుకంటే తన సినిమా తీసినప్పుడు తనే టికెట్ కొనుక్కొని సోయలే ఆ సినిమా టాకీస్కు వెళ్ళినని సోయల్ అనడం కొంచెం బాధగా అనిపించింది. కొంచెం సోయల్ చెప్పడం జరిగింది. ఈ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత, 100 రోజులకు వచ్చిన తర్వాత చాలా బాగుంది, నేను టోపిక్ గెలవకపోవచ్చు అని సోయల్ చెప్పడం విధానం అనేది చాలా బాగా అనిపించింది. తను పాపం సినిమా తీసినప్పుడు తనే టికెట్ కొనుక్కొని పోయాడని అది కొంచెం ఎమోషన్గా అనిపించింది. తర్వాత తన టోపీ సారీ ఫోటో కోసం వెతుకుతున్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అటు ఆ ఫోటో దొరకపోవడం, సోయలు వెతకడం, అక్కడ కొంచెం బాగా సో బిగ్ బాస్ చూపించాడు, కొంచెం అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. హర్యానాది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, తను రావడం చాలా బాగా అనిపించింది. ఆ సీక్రెట్ రూమ్ నుంచి సోయలు హర్యానా రావడం, అది ఆ వీడియో చూపించడం, అభినాష్ ఎక్కువ అభినాష్తో ఉన్న వీడియోలు బాగా చూపించాడు, ఎందుకంటే అభినాష్ను హర్యానా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరిది జర్నీ
చూపించారు వాళ్ళకు. ఇది ఒక తీపి జ్ఞాపకం. ఆడ సోహెల్ ఫోటోలు తీసుకుపెట్టేటప్పుడు ఒక ఫోటో కాకుండా మరియు మూడు ఫోటోలు తీసుకుపోవడం జరిగింది. అభిజిత్ను, సోహెల్ది మరియు అఖిల్ది ఉన్న వాళ్ళది అనుకుంటా. చాలా బాగుంది. హర్యానా కూడా తీసుకుపోవడం జరిగింది ఫోటోలు. ఎందుకంటే ఈ 100 రోజులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని గుర్తుండవచ్చు, కొన్ని గుర్తుకుండకపోవచ్చు. ఆ జర్నీలో కొన్ని గుర్తుకొచ్చాయి వాళ్ళకు. చాలా ఎంజాయ్ చేసినట్టుగా అనిపించింది. అందరూ వాళ్ళు చూపిస్తున్న జర్నీలో ఎమోషన్స్ ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, వాళ్ళ బాధలు ఉన్నాయి అని నేను అనుకుంటా ఉన్నా. ఇక విన్నరు అభిజిత్ అని చాలామంది సోషల్ మీడియాలో కూడా అంటూ ఉన్నారు. చూడాలి మనం అంతగానో కన్ఫర్మ్ అని నేను అనుకుంటా ఉన్నది. ఒక్కరోజులో కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకంటే మిస్డ్ కాల్ అనేది తెలియదు. అది ఆర్సర్ యాప్ వాళ్ళు, ఆర్సర్ యాప్ నుంచి ఓట్లు ఉంటాయి. మిస్డ్ కాల్ అనేది తెలియదు. అది బిగ్ బాస్ వాళ్ళు సీక్రెట్గా ఉంచుతారు. దాని ద్వారా సండే రోజు మనకు క్లియర్గా అయిపోతుంది. చాలామంది అభిజిత్ అనుకుంటా ఉన్నారు, కానీ మేబీ అయితే కావచ్చు, చెప్పడం. ఎందుకంటే కొన్ని మెసేజ్ ద్వారా కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలామంది అభిజిత్ అంటున్నారు, కానీ నేను కూడా అనుకుంటున్నాను అభిజిత్ అని. రన్నర్ విషయానికి వస్తే సోహెల్ అని నేను అనుకుంటా ఉన్నా. సోహెలు కావచ్చు, హర్యానా కావచ్చు. బిగ్ బాస్ సీజన్ 4 లాస్ట్ వీక్ వచ్చేసింది. నిన్న మొన్న టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్న హారిక, అభిజిత్, సోహెల్, అఖిల్, హర్యానా టోటల్ బిగ్ బాస్ జర్నీ వీడియోస్ చూపించారు. అందరివి జర్నీ వీడియోస్ చాలా ఎమోషనల్గా, చాలా ఇన్స్పిరేషన్గా అనిపించాయి. ముఖ్యంగా నిన్న మనం చూస్తే సోహెల్, హర్యానా, హారిక వీళ్ళ జర్నీ చాలా ఎంటర్టైనింగ్గా, చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో అండ్ ఇన్స్పైరింగ్గా నాకు అనిపించింది. ఇక్కడ ముఖ్యంగా మనం సోహెల్ జర్నీ చూస్తే, సోహెల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ ఆఫ్ ఆన్లో ఎనర్జీతో ఉన్నాడు బిగ్ బాస్ చెప్పినట్టు. అండ్ తాను ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. మనం చాలా వరకు అగ్రెసివ్ అనే అనుకుంటాం, కానీ సోహెల్ తన ఫ్రెండ్స్తో, తనకు ఇష్టమైన వాళ్ళతో ఎంత కిడ్డిష్గా, ఎంత ఫుల్ ఆఫ్ లవ్తో, అఫెక్షన్తో ఉంటాడనేది మనం చూడొచ్చు. అండ్ చాలా చోట్ల సోహెల్ అగ్రెసివ్ ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, తను రీజనబుల్గా అయ్యాడా, కంటెస్టెంట్స్తో, హౌస్మేట్స్తో ఎలా ప్రవర్తించాడు అనేది మనం టోటల్ జర్నీలో చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే సోహెల్ చాలా ఎమోషనల్గా, చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాడని నాకు అనిపించింది. ముఖ్యంగా మెహబూబ్ ఎలిమినేట్ అయినప్పుడు సోహెల్ అయిన ఎమోషన్ నిజంగా ఫెయిల్ అని నాకు అనిపించింది. ఒక బెస్ట్ ఫ్రెండ్ హౌస్లో నుంచి వెళ్ళిపోతే ఎంతో కంట్రోల్ చేసుకోలేమో, అది సోహెల్ కళ్ళల్లో తెలిసింది. అండ్ తర్వాత మెహబూబ్ వెళ్ళిపోయాక అఖిల్కి క్లోజ్ అవ్వడం, అండ్ అఖిల్ తన ఫ్రెండ్ అని, తన బ్రదర్ అని తను నమ్మి ఫినాలే టికెట్ మెడల్ టాస్క్కి తను సెలెక్ట్ అయిన లాస్ట్ ఉయ్యాల టాస్క్లో తన ఫ్రెండ్ అఖిల్ కోసం తను దిగిపోయి సాక్రిఫైస్ చేసి అఖిల్ని ఫినాలేకి ఫస్ట్ మెంబర్గా పంపించడం అనేది సోహెల్ గొప్పతనం. దీనికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సోహెల్. నీ సాక్రిఫైస్కి, నీ ఎమోషన్స్కి, నీ ఫీలింగ్స్కి చాలా బాగా అన్న బిగ్ బాస్ యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలా టోటల్గా సోహెల్ జర్నీలో కోపము, ప్రేమ, స్నేహం, బాధ అన్నీ ఉన్నాయని అని నాకు అనిపిస్తుంది. అండ్ బిగ్ బాస్ చెప్పిన ప్రకారం సోహెల్ ఒక మంచి వ్యక్తి. అండ్ తనలో ఉన్న ఎనర్జీ ఎప్పటికీ తగ్గిపోదు. అండ్ సోహెల్ చెప్పిన దాని ప్రకారం ఈ బిగ్ బాస్ జర్నీ తన లైఫ్లో చాలా యూజ్ అవుతుంది, తన ఫ్యూచర్, తన కెరియర్, సినిమా అనేది హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత బిగ్ బాస్ జర్నీ చూపించిన వాళ్ళలో నెక్స్ట్ హర్యానా, 1 and only ఫీమేల్ లేడీ పవర్ఫుల్ కంటెస్టెంట్. నిజంగా హర్యానా జర్నీ చూస్తుంటే నాకైతే కంట్లో నుంచి ఏడిపి వచ్చిందని చెప్పాలి. హర్యానా అది జర్నీ చేసిందా లేదంటే ఒక వార్ చేసిందా అని నాకు అనిపించింది. బిగ్ బాస్ హౌస్ సీజన్స్లో అన్ని సీజన్స్లో కన్నా ఒక అమ్మాయి, ఒక లేడీ కంటెస్టెంట్ ఎన్ని స్ట్రగుల్స్, ఇంత హార్డ్ వర్క్, ఇంత టార్గెటింగ్ ఏ సీజన్లో నేను చూడలేదు. హౌస్మేట్స్ టార్గెట్ చేసిన, బిగ్ బాస్ టీమ్ టార్గెట్ చేసిన, హోస్ట్ నాగార్జున కూడా తనకు అన్జస్టిస్ చేసిన, అండ్ బిగ్ బాస్ కూడా తనకు అవసరమైనప్పుడు తనకు ఒక ఇంపార్టెన్స్ అని ఇవ్వకుండా, కానీ ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎక్కడా కూడా తగ్గకుండా తన గేమ్ని ఒక పవర్ఫుల్గా, ఒక ఎనర్జీతో ఆడిందనే చెప్పాలి. అండ్ సోహెల్, హర్యానా
ఫస్ట్ సీక్రెట్ నుంచే వచ్చారు. అప్పుడు మనం జర్నీలో టోటల్గా చూస్తే ఆల్ హౌస్ మేట్స్ ఎమోషన్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అంతా చాలా బ్యాడ్గా చాలా నెగిటివ్గా ఉన్నాయి. అయినా అక్కడి నుంచి టాప్ ఫైవ్కి వీళ్ళు ఇద్దరు వచ్చారంటే రియల్లీ గ్రేట్ అనే నేను చెప్తాను. ముఖ్యంగా హర్యానా జర్నీలో మనం చూసుకుంటే స్టార్టింగ్ నుంచి తను ఇండివిజువల్గా ఆడిందనే చెప్పాలి. ఎప్పుడైతే దేవి నాగవల్లు గారు వెళ్ళిపోయారో అప్పటి నుంచి హర్యానా సింగిల్ అయిపోయింది. అండ్ అవినాష్ వచ్చినప్పటి నుంచి తను ఎంటర్టైనర్గా తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ పంచుకున్నాడు. అండ్ మళ్ళీ అవినాష్ వెళ్ళిపోయాడు. సో ఇలా చూస్తే ఎక్కడ కూడా తనకు ఒక పర్మనెంట్ ఒక ఫుల్ ఆన్ గేమ్లో తనకు స్నేహం అనేది లేదనే చెప్పాలి. ఎవరు కూడా హర్యానాను అర్థం చేసుకోలేదని చెప్పాలి. అండ్ ఇక్కడ హర్యానా ఆడిన ఆట విధానం అయితే హైలైట్ అనే చెప్పాలి. ఎక్కడ కూడా తను టాస్కులలో రాజీ పడకుండా సాక్రిఫైజులు చేయకుండా లేదంటే నాకెందుకు లేని ఇంట్రెస్ట్ చూపించకుండా ప్రతి దాంట్లో బిగ్ బాస్ నాకు టాస్క్ ఇచ్చాడు నేను టాస్క్ ఆడాలని ఒక గట్టి సంకల్పంతో ఆడిందని నేను చెప్పాలి. ఈరోజు ఈ అమ్మాయి టాప్ ఫైవ్కి ఉందంటే నిజంగా తను విన్ అవ్వాలి తను ఆడాలి అన్న ఉన్న సంకల్పమే తనను నడిపించని నేను చెప్పాలి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే చాలా చోట్ల హర్యానాకి ఇంజస్టిస్ జరిగింది. తనను అన్యాయంగా టార్గెట్ చేశాడని నాకు అనిపించింది. ఒక హౌస్మేట్స్ని 12 సార్లు నామినేషన్స్లో ఉంచారు లైన్గా అంటే తను ఎంతగా ఫేస్ చేసిందో ఆ గేమ్లో స్ట్రగుల్స్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతి వీక్లో తను పవర్ అనేది చూపించింది, ఎంటర్టైన్మెంట్ చేసింది, టాస్క్లో 100% ఇచ్చింది. అండ్ తనకు గుర్తింపు అనేది రాలేదు హౌస్లో. కానీ ఎక్కడా కూడా తను బాధపడకుండా తను తగ్గిపోకుండా ప్రతి డే మళ్ళీ పవర్ఫుల్గా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి టాస్క్లో 100% ఇచ్చిందనే చెప్పాలి. ఇక్కడ బిగ్ బాస్ చెప్పినట్టు ఎస్ హర్యానా గ్లోరీ ఈజ్ ఎ సెన్సేషనల్ అండ్ షైనింగ్ స్టార్ ఇన్ టోటల్ ఆల్ బిగ్ బాస్ సీజన్స్. అండ్ తను అడవి గుర్రం అన్నాడు. అడవి గుర్రం కాదు బిగ్ బాస్, ఆడపులి. ఆడపులి లాగా తను గేమ్ ఆడి మగవాళ్ళందరితో తను ఫైట్ చేసి ప్రతి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసి ఎనర్జీగా యాక్టివ్గా టాప్ ఫైవ్లోకి వచ్చిన కంటెస్టెంట్గా నేను చెప్తాను. అండ్ వీళ్ళిద్దరి జర్నీ చాలా ఎమోషనల్గా చాలా ఇన్స్పిరేషన్గా అనిపించాయి. అండ్ హారికకు కూడా ఎక్కడా తగ్గకుండా తను ఫుల్ ఆఫ్ ఎంటర్టైనర్ యాక్టివ్గా అని నాకు అనిపించింది. హారిక జర్నీలో కొన్ని విషయాలు మిస్ అయ్యాయి ఎస్ కరెక్టే, కానీ బిగ్ బాస్ ఎందుకు చేశాడో అలా తెలీదు. కానీ హారికతో ఒక మంచి ఫ్రెండ్షిప్ అందరితో హౌస్మేట్స్ అందరితో బాండింగ్గా ఉంది. కానీ హర్యానా సుహేల్తో కంపారిజన్ చేసుకుంటే హారిక జర్నీలో కాస్త డిఫరెన్సెస్ ఉన్నాయని నాకు అనిపించింది. బట్ హర్యానా సుహేల్ మీ జర్నీ ఈజ్ ఏ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఇన్స్పిరేషనల్ టు ఆల్ కంటెస్టెంట్స్ అండ్ టు ఆల్ ద ఆడియన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.